Hi friends, andar ki namaskar mandi. Ivalla moong dal kichdi simple ga easy ga intlone ela tayar cheskovalanedi ee video lo chupistanandi. Ee kichdi vachesi tomato chutney combination tho chala ante chala tasty ga untundandi. Morning breakfast gani lunch box lu gani chala dwaraga intlone tayar cheskovachu takkuva ingredients tho ela tayar cheskovali anedi ee video lo chupistanandi. Chuddamu ee kichdi vedi vedi ga rice tho koddiga neyyi veskoni తీసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి పదార్థాలు కావాలనేది చూపిస్తాను, చూద్దామండి. హాయ్ అండి, ఇవాళ మూంగ్ దాల్ కిచడీ సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఏమేం పదార్థాలు కావాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూద్దాము. ముందుగా నేను 2 గ్లాసులు బియ్యము సోనా మసూరి బియ్యం తీసుకున్నానండి. అలాగే 2 గ్లాసులకి 1 గ్లాస్ పెసరపప్పు, మీడియం సైజు 2 ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా. అలాగే 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. 1 3 ఇంచుల వరకు అల్లం తీసుకున్నానండి. ఈ కొద్ది ఇంగ్రీడియంట్స్తోనే కిచడీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ టిఫిన్ బాక్స్కి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ముందుగా మనము పెసరపప్పు అయితే కొద్దిగా వేయించుకోవాలండి, దోరగా వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు అండి, రుచికి సరిపడినంత ఉప్పు. వేయించుకోవడానికి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిలు. దీనికి కాంబినేషన్గా టమోటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాను, చూద్దాము. టమోటా చట్నీ కోసం అండి ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అలాగే 5 పెద్ద సైజు టమాటాలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయ తరగండి, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొద్దిగా చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిలు, తాలింపు దినుసులు అండి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపెడలు, మినపెడలు, 1 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను, చూద్దాము. ముందుగా అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్ పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ పెసరపప్పు కూడా కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము, అలాగే పెసరపప్పు కూడా వేయించుకుందాము. అల్లం వెల్లుల్లిపాయలు ఈ విధంగా ఫ్రెష్గా పేస్ట్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నామండి, చూడండి. వాటర్ ఏమీ వేయకుండా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. మరి మెత్తగా అవసరం లేదు, కొంచెం ముక్కలు ముక్కలుగానే వేసుకుంటే బాగుంటుంది. మీరు మెత్తగా కావాలన్నా వేసుకోండి. ఇప్పుడు పెసరపప్పు వేయించుకుందాము. మనం ఏ కుక్కర్లో అయితే కిచడీ చేస్తున్నామో అదే కుక్కర్ పెట్టుకొని పెసరపప్పు అనేది వేయించుకుంటున్నామండి. 2 గ్లాసులు రైస్కి 1 గ్లాసు పెసరపప్పు అండి. ఈ విధంగా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుందండి. పెసరపప్పు వేగిపోయిందండి, చూడండి. ఇంత మాత్రము కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే చాలండి. ఇప్పుడు తీసి రైస్లో వేసి నానబెట్టుకోవాలి. నేను బియ్యం అయితే శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి. అందులోనే మనం వేయించుకున్న పెసరపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఈ విధంగా పెసరపప్పు రైసు 1-3 నిమిషాలు నానబెట్టుకొని కిచడీ చేసుకుంటే సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వాటర్ అన్నీ వంపేసి మరోసారి వాటర్ వేసుకుంటే, నానబెట్టి పెట్టుకుంటే కిచడీ అనేది చాలా బాగుంటుందండి. మనం పెసరపప్పు వేయించుకున్న కుక్కర్లోనే 1 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. అవి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఉల్లిపాయ చక్కగా వేగిందండి, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనము 2 గ్లాసుల బియ్యము 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదండి. పాత బియ్యం అయితే నీళ్ళు ఎక్కువ పడతాయి, అదే
కొత్త బియ్యం అయితే నీళ్ళు తక్కువ పడతాయండి. నేను తీసుకున్నది పాత బియ్యం కాబట్టి నేను కరెక్ట్గా 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు, అదే పెసరపప్పుకు వచ్చేసి 1.5 గ్లాసు నీళ్ళు పోస్తున్నానండి. మొత్తము 5.5 గ్లాసు వాటర్ అయితే పోస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు వేసుకున్నామండి. పాత బియ్యం అయితే 2 గ్లాసులకి 5 గ్లాసులు వాటర్ పడుతుందండి. ఇవి మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి, పెసరపప్పు వేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టవు. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే టమాటా చట్నీలో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి తక్కువగానే వేసుకుందాము. 6 గ్లాసులకి 5.5 ముక్కాల గ్లాసు నీళ్ళు పోసానండి. మీరు కావాలంటే 6 గ్లాసులు కూడా పోసుకోండి, కొద్దిగా ముద్దగా కావాలంటే. వాటర్ మరిగేలోపండి మనం టమాటా చట్నీకి రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. టమాటాలు వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి. మీరు కంప్లీట్గా నీళ్ళల్లో కూడా ఉడకబెట్టుకోవచ్చండి. చూడండి, ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో మనము టమాటా ముక్కలు, అలాగే అన్నీ ఒకేసారి వేయించుకుంటే సరిపోతుందండి. అలాగే కొద్దిగా చింతపండు ఒకేసారి వేయించుకొని తీసుకున్నట్లయితే మనకి సింపుల్గా త్వరగా అయిపోతుందండి. ఒకసారి మిక్స్ చేసుకున్నామండి దీన్ని. ఇది త్వరగా ఉడకాలంటే కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు వేసి మొత్తం మిక్స్ చేసుకున్నామండి. మిక్స్ చేసి మూత పెట్టి ఉడికిస్తున్నామండి. త్వరగా ఉడుకుతుంది. ఎసరైతే చక్కగా మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం తీసుకొచ్చి ఇందులో వేసేద్దాము. రైస్లో వాటర్ అన్నీ వంపేసి ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి మరుగుతున్న ఎసరులో వేద్దాము. రైసు కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా వేసుకున్నామండి. నానబెట్టి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కిచిడి మేము ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటుంటాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారండి. ఇందులో పచ్చిమిర్చి ఏమి ఉండదు కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. చూడండి, చక్కగా ఉడుకుతుంది కదండి. ఈ విధంగా ఒక 2 బాయిల్ అయినాక మనం కుక్కర్ మూత అనేది పెడితే మనకి చక్కగా అంతా మిక్స్ అయ్యి ఉడుకుతుందండి. లేదంటే మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉల్లిపాయ అంతా పైనే తేలుతుంది. అడుగుకి మసాలా అంతా ఏమీ పట్టదండి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని కుక్కర్ మూత అనేది పెడితే మనకి మొత్తము ఈక్వల్గా ఉడుకుతుందండి. కుక్కర్ మూత పెట్టేద్దాము. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. టమాటాలు ఎంతవరకు వచ్చిందో చూద్దామనిపిసి చూడండి, చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారాలండి. చల్లారాక రోల్ ఉంటే రోట్లో దంచుకోవచ్చు మీ సౌకర్యం అండి. లేదంటే మనము మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. టమాటా చక్కగా ఆరిపోయిందండి, కంప్లీట్గా ఆరిపోయింది. ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఆరకుండా వేడివేడిగా వేస్తే అండి చట్నీ అనేది చెడు. ఆరకుండా గ్రైండ్ చేసుకున్నట్లయితే చట్నీ అనేది 2 రోజుల కంటే ఎక్కువ ఉండదండి, చెడిపోతుంది. మనం బాగా పూర్తిగా చల్లారబెట్టి వేసుకున్నట్లయితే ఒక 2-3 రోజులు ఉంటుందండి పచ్చడిది. పచ్చడి అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము.
చూడండి మరి ముక్కలు ముక్కలుగా పట్టుకుండా అలానే మరి పేస్ట్ మాదిరి పట్టుకుండా ఈ విధంగా పట్టుకుంటే ఈ కిచిడీలకి చాలా బాగుంటుందండి ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఒక చిన్న కడాయి పెట్టుకొని తాలింపు వేసుకుందామండి నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ఆవాలు జీలకర్ర పచ్చసెనగ బెండ్లు మినపబెండ్లు వేసి చిటపటలాడాక కరివేపాకు రెండు మిరపకాయలు వేసేద్దామండి ఆవాలు జీలకర్ర చిటపటలాడాక ఇప్పుడు రెండు మిరపకాయలు వేసుకుందామండి కొద్దిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకోవాలండి నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాను పోపు చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసి మిక్స్ చేసుకుందాము చట్నీ అయితే రెడీ అయిందండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేసుకుందాము వేసుకుని మిక్స్ చేసుకుంటే ఈ చట్నీ ఒట్టి కిచిడీలకే కాదండి వేడివేడి రైస్తో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశలో కూడా బాగుంటుందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి కిచిడీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము ప్రెషర్ అంతా పోయిందండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూపిస్తాను చూద్దాము చూడండి ఎంత చక్కగా రైస్ అనేది చక్కగా రైస్ మొత్తము మనము డేక్షలో ఎలా చేస్తే ఎలా వస్తుందో అలాగే వస్తుందండి ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటానండి థ్యాంక్ యూ